ఈరోజు చాలా మంది అడుగుతున్నారండి, ఇస్ యువర్ లేజినెస్ యువర్ వీక్నెస్? ఇఫ్ యువర్ లేజినెస్ ఇస్ యువర్ వీక్నెస్, యూ బెటర్ గెట్ రెడీ, ఫిక్స్ ఇట్ క్విక్, ఫైట్ యువర్ లేజినెస్. మీ సోమర్తనాన్ని ఎదిరించండి, పోరాడండి. వీళ్ళు అందరు యోగ్యులే, కానీ వీరు అనుకున్నారు వీరి దగ్గర ఉన్న నూనె సరిపోతుంది ఆయన రాకడికి. వారు అదే రీతిగా నిద్రిస్తున్నారంట, కేక వచ్చిందంట. ఆ కేక నేను అనుకుంటాను బోరదు అని, ఆ కేక నేను అనుకుంటాను వచ్చాడు పెళ్లి కుమారుడు వచ్చాడు కేక, కమెన్. అప్పుడు వీరు లేచి వారి దీపాలని వెలిగించుకున్నారంట. 5 బుద్ధి గల వారు, వారి దగ్గర నూనె ఉంది కాబట్టి వెలిగించుకుని వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారు ఏం చేశారు, వారి దగ్గర నూనె లేకపోతాం చూసి బుద్ధి కలిగిన వారి దగ్గర అడుగుతున్నారంట, మీ నూనె నాకు ఇవ్వరా అని. బుద్ధి కలిగిన వారు యాక్చువల్గా పిలుపు వచ్చింది, నూనె తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, కొంచెం ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. నో, మీరు వెళ్ళి అమ్మేవారు ఉంటారు, అడిగి కొనుక్కోండి, ఇది మాది, మాకు కావాలి. ఇంకా మాటలు సింపుల్ చెప్పాలంటే, నూనె సాదృశ్యం అభిషేకము, నూనె సాదృశ్యం పరిశుద్ధాత్మ నింపుదల. నూనె పరిశుద్ధాత్ముడు, నూనె ఉంటనే కానీ దీపము వెలగదు, నీవు వెలగలేవు, నీ జీవితంలో గురి లేదు, గమ్యం లేదు, గ్రహింపు లేదు. నీలో పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఇంకొకటి పరిశుద్ధాత్ముని సహాయాన్ని నువ్వు కోరుతున్నావు అంటే కాదు, నీలో పరిశుద్ధాత్ముడు అన్నారు కదా, నువ్వు నన్ను నడిపించవా, కాదు, నువ్వు నింపబడు, నువ్వు నడిపించబడు, నువ్వు నింపబడు, నువ్వు అడుగు ముందుకే. అందుకని బుద్ధి గలవారు అంటారు, అమ్మేవారి దగ్గర పోయి వెల పెట్టి కొనుక్కోండి, ఓర్క రాదు అది. దేర్ ఇస్ అ ప్రైస్ దట్ యు నీడ్ టు పే టు ఫాలో క్రైస్ట్. డూ యూ రిమెంబర్ దాట్? క్రీస్తు ప్రజలను వెలబడటానికి అక్కడ ఒక వెల చెల్లించాలండి. ఇశ్రాయేలీయులు నిబంధన చేయబడిన వారు ఓరక కూర్చుండడం లేదు, అక్కడ వెల చెల్లించాలి. దే హ్యాడ్ టు డూ సంథింగ్, దేర్ ఇస్ అ ప్రిన్సిపల్ దట్ దే నీడ్ టు ఫాలో. ఈరోజు మనం అనుకుంటాం, యేసు రక్తాలు కడగబడ్డా సరిపోతలే, ఏం సరిపోదు, ఏమి సరిపోదు నిజం. ఈరోజు అలాగ మూర్ఖులుగా అలాగ నాశనం అయిపోతున్నారు. అపవాది ఎలాంటి అబద్ధాలు ఆడి దేవుని ప్రజల్ని భ్రమ పట్టిస్తున్నాడు అంటే, దేవుని వాక్యలో చూస్తే ఆ 10 కన్యకల్లో 5 వెళ్ళారు, 5 విడిచిపోయబడ్డారు, వెనక్కి వెళ్ళి కొనుక్కుని వచ్చారంట, కానీ అప్పటికే దేవుడు అంగీకరించలేదంట. టూ లేట్. దాని తర్వాత నెక్స్ట్ ఉపమానం చూస్తాం, దేవుడు తలాంతుల గురించి మాట్లాడతాడు. తలాంతుల గురించి మాట్లాడతా ఇచ్చిన తలాంతులకి లెక్క అడుగుతున్నాడు. లెక్కేచ్చింది అంటే అంటాడు, నువ్వు కొంచెం నమ్మకం ఉన్నవాడు కాబట్టి అధికమైన వాటిపైన 10 పట్టణముల పైన నేను అధిపతిగా చేస్తాను. ఇక్కడ ఇచ్చిన తలాంతులు, అక్కడ చెప్పేది రూలింగ్ పోస్ట్, 10 సిటీస్ తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రూలర్ చేస్తున్నా, ఏం సంబంధం? నువ్వు కొంచెం నమ్మకం ఉన్నవాడు అధిపతి వాటి పడిపోతా. ఏంటి అధిపతి? ఆయనతో పాటు 1000 పరిపాలనలో పరిపాలిస్తే అధిపతి, ఆయన ఈ భూమిని అంతా ఏళ్తాడంట. దేవుడు అంటాడు, రా నువ్వు నాతో పాటు ఎంపీగా ఉందా, కమ్, నీకు 10 పట్టణాలు ఇస్తున్నాను వెళ్తానికి, నీకు 10 స్థలాలు ఇస్తున్నాను, నీకు 5 స్థలాలు ఇస్తున్నాను. ఆ ఒకటి చెడ్డదాసుడా, ఉన్నది కూడా తీసి అగ్నిగుండంలో వేసి కాల్చేశాడంట. దేవుడు దేని గురించి చెప్తున్నాడు, 2 రాకడ గురించే కదా, ఆయన రాకడ గురించే కదా చెప్తున్నాడు. ఈరోజు ఈ మాట గమనించాలండి, దేవుని రాకడ సమీపంగా ఉంది, మరి ఎలాగుంటుంది, ఏముంటుంది అన్నదప్పుడు ఈ సీజన్స్ నిస్సాన్తో మనకి ఫస్ట్ ఫ్రూట్స్ అని చూసాం. పునరుద్ధానం అప్పుడు ఫస్ట్ ఫ్రూట్స్ అని చూసాం. పునరుద్ధానము ఫస్ట్ ఫ్రూట్స్ అప్పుడు ఏమి తీసుకురావాలి అక్కడ చెప్పండి. ఫస్ట్ నరిషేది ఏంటి? బార్లీ. ఇస్రాయేల్ మొత్తంలో 3 మేజర్ హార్వెస్ట్లు ఉంటాయి, ఒకటి బార్లీ, అది మొదటిది బార్లీ. క్రీస్తు పునరుద్ధానముతో బార్లీ. ఏం చెప్పదలుచుకుంటున్నాను దీంట్లోంచి, క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారు, క్రీస్తుతో మరణించిన వారు, క్రీస్తుతో పునరుద్ధానులైన వారు ఆయన రాకలో ఎత్తబడతారు. వారు గొర్రపిల్ల రక్తము ద్వారముగా ముద్రించబడిన వారు. దాని తర్వాత మనం చూస్తాము పెంతకోస్త దినమున మరలా దేర్ ఇస్ అ హార్వెస్ట్. ఏంటి అది? సెకండ్ హార్వెస్ట్. గత వారంలో చెప్పాము వీట్ హార్వెస్ట్. వీట్ చూడాలంటే పెంతకోస్త దినమున రక్షించబడింది ఎవరు? యూదులు. అక్కడ యూదులు ఉన్నారు. దట్ ఈస్ వేర్ 3000 జ్యూస్ వర్ యాడెడ్. యూదులకి స్వార్త మొదటిసారిగా ప్రకటించబడింది. యూదులు రక్షణ మార్గాన్ని గుర్తెరుగుతానికి అవకాశం ఉంది. అంతవరకు బలార్పణలు అవి ఇవే ఉన్నాయి, కానీ ఇప్పుడు మొదటిసారిగా వారు పరిశుద్ధాత్మని, క్రీస్తుని రక్షకుడిని అంగీకరిస్తాము, ఆయన రక్తము, బాప్తీసము, వారు బాప్తీసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు యూదులు. అంటే యూదులకు సాదృశ్యంగా కనబడుతుంది. దాని తర్వాత చూస్తే సుక్కోత్.
గుడారాల పండగకు వచ్చేటప్పటికి అక్కడ ఇంకొక హార్వెస్ట్ ఉంటుంది. ఏం హార్వెస్ట్ తెలుసా? గ్రేప్ హార్వెస్ట్. అంటే యేసుప్రభు కూడా బార్లీ గురించి మెన్షన్ చేశాడు, వీట్ గురించి మెన్షన్ చేశాడు, ద్రాక్షల గురించి అధికంగానే మెన్షన్ చేశాడు. దీస్ త్రీ ఆర్ మెన్షన్డ్. ఈ మూడు హార్వెస్ట్ అన్నప్పుడు దేవుడు వాటిని కోరుతున్నాడు, దేవుడు వాటిని తీసుకుంటున్నాడు, దేవుడు నియమించబడిన సమయంలో నియమించబడిన రీతిగా తీసుకుంటున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటలే. అర్థమైందండి? సో బార్లీ అన్నప్పుడు నేను గ్రహించుకుంది అయితే దేవుడు ఆయన రాకడ గురించి చూసినప్పుడు తెసలో రాసిన మొదటి పత్రిక 4:16-17 ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతో. అది దేవుని బోర అంట, దూతల బోర కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూస్తాం దూతల బోరలు, 7 బోరలు ఊదుతారు 7 దూతలు. కానీ ఇక్కడ చూస్తే దేవుడు బోర, ద ట్రంపెట్ ఆఫ్ గాడ్, డెడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మృతులైన వారు మొదట లెగుస్తారంట. దాని తర్వాత ఆ మీదట సజీవులమే నిలిచిండు మనము, సజీవుగా ఉన్నవారు ఎత్తబడతారంట. సో చచ్చిన వారమనే, బ్రతుకున్న వారమనే ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, లెట్ మీ గెట్ టు ద మిస్టరీ హియర్, క్రీస్తుతో పాటు రక్తంలో కడగబడి, క్రీస్తుతో పాటు మరణించబడి బాప్తిజం తీసుకుని క్రీస్తుతో పాటు తిరిగి లేచిన వారు ఎవరు? ద రిజరెక్షన్ పవర్ పొందుకున్న వారు, వారు మొదట ఎత్తబడతారంట. అంటే బార్లీ ఫీస్ట్ అప్పుడు క్రీస్తుకు సంబంధించిన వారు ఎత్తబడతారు. రెండోది చూస్తే వాక్యంలో ఆయన మరలా ఇంకో చోట ఉంటుంది ఎలాగంటే ఆయన రాకడ, ఇట్ ఇస్ లైక్ ద వీట్ హార్వెస్ట్. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఏర్పరచబడిన వారు 144,000 మంది. ఈరోజు నేను చాలా మందిని ఇలాంటి వారిని ఎదుర్కొన్నానండి. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ హీటెడ్ డిబేట్స్, నథింగ్ రాంగ్, బట్ వాట్ ఈస్ బిబ్లికల్? వాళ్ళు అంటారు ఏం ప్రయోజనం అండి, ఇంతమంది క్రైస్తవులు నమ్ముకుంటాం, ఇంతమంది దేవుణ్ణి ఆరాధిస్తాం, ఇంతమంది మేము ఇదని చెప్పుకుంటాం, చివరికి 144,000 మందే కదా అంటే, బ్రదర్ సారీ కింద చదవండి, దాని కింద కంటిన్యూ చేయండి, మీరు అక్కడతో ఆగిపోయారేమో. వారు ఎవరు? యెహోవా సంబంధులు, యూదులు. ఎందుకంటే అక్కడ చూస్తే ప్రతి గోత్రం నుండి 12 గోత్రముల నుండి 12,000 మంది కలిపితే 12x12 అంతా 144. కానీ దాని కింద చదివితే మహాజన సమూహము, గుర్రపిల్ల రక్తము ద్వారముగా విమోచించబడిన వారు. మనం చూస్తే జ్ఞాపకం వస్తుంది ఈ వీటను చూసినప్పుడు, దీస్ ఆర్ ద పీపుల్ వీ థింక్ మేబీ యాజ్ ఫర్ ద స్క్రిప్చరల్ మిడ్ ట్రైబ్ యూదులు గ్రహించుకుంటారు వారు 144,000 మంది. దాని తర్వాత చూస్తాము ద్రాక్ష హార్వెస్ట్, ద సీజన్ ఆఫ్ గ్రేప్స్. వీరెవరంటే ఈ హింసల నుండి వెళ్ళేవారు, వీరెవరంటే ముందు కాకుండా వెడబడేవారు, ముందు కాకుండా ఇంకా సిద్ధపాటు లేకుండా ఎత్తబడిన వారు. తర్వాత అప్పుడు అయ్యో ప్రభువా నువ్వు వచ్చావా, నేను ఇంకా నీ కొరకుంటాను ఎలాగైనా. చాలా కష్టమే అవునండి. క్రీస్తు రాక వచ్చి మొదటి రాకల్లో అందరూ ఎత్తబడితే ప్రపంచానికి తెలీదా? మిస్సింగ్ అని రాదా న్యూస్? పలాన వారు మిస్సింగ్ అంటే కొంతమంది కనబడుతున్నారు, కొంతమంది అందరికి తెలుస్తుంది. అదే సమయంలో ఇప్పుడు యూదుల్లో చూస్తే మునపై అన్నట్టు లేని రెవల్యూషన్స్ వారు కలుగుతుంది. ఎంతోమంది యూదులు మెస్సయానిక్ జ్యూస్గా మారుతున్నారు. దే ఆర్ రిసీవింగ్ క్రైస్ట్, వారిలో ఆ కార్యం. దాని తర్వాత ఇంత వచ్చినప్పుడు రెండు సాక్షులు చూస్తాం చివరిగా. ఇంకా విడిచిపెట్టబడిన వారికి అప్పుడు ఉంటుందంట, నేను చచ్చి నరకానికి వెళ్ళను, ఈ భూమిపై నేను చచ్చినా పర్వాలేదు, నేను పరలోకం చేరాల్సిందే, నేను యేసు దగ్గరకు చేరాల్సిందే, నాకు ఈ భూలోకం వద్దు, నాకు ఈ శ్రమలు ఎంతనే తట్టుకుంటా, ఎందుకంటే నిత్యాగ్ని ముందు ఇది ఏమీ లేదు, నాకు అక్కడ వద్దు, ఇది ఇట్లే ఉందంటే అది అట్లా ఉంటుంది అయ్యబాబోయ్. ఎందుకంటే వాళ్ళ వాక్యం తెలిసిన వాళ్ళు, నేనుంటా అందులో నుండి శ్రమల్లో నుండి వెళ్ళేవారంట. ఆ శ్రమలు దాటిన తర్వాత మిగులుతారంట మిగిలిన జనం. దట్ ఈస్ ద ఫైనల్ బ్లాస్ట్. దేవుని వాక్యం ఉంటుంది కడబోర ధ్వని. ఏంటి అది కడబోర ధ్వని? ఈరోజు మీకు అర్థం కాదు కడబోర ధ్వని అంటే ఏంటో. చాలామంది కడబోర ధ్వని శబ్దముతో అనేటప్పుడు ఆ ఫైనల్ దాని గురించి చెప్పేటప్పుడు ర్యాప్చర్ గురించి చాలామంది అదే ఫస్ట్ ర్యాప్చర్ అనుకుంటారు. నో, యూ షుడ్ అండర్స్టాండ్, అది కడబోర ధ్వని. అందరు కడ వరకు వెయిట్ చేయరు. ఇది అర్థం అవ్వాలంటే ఈ బోరల పండుగ చూడాలి. ఆ బోరల పండుగలో చూస్తే అది
మొదటి రోజు నుండి అందరూ పశ్చాత్తాప పడతారు, తగ్గించుకుంటారు. కొంతమంది చివరి వరకు వెయిట్ చేస్తారు, ఎప్పుడు కొంతమంది ఉంటారు చివరి వరకు వెయిట్ చేసేవారు. ప్రారంభంలోనే కొంతమంది దేవా నేను నీ దగ్గర తగ్గించుకుంటున్నాను, నేను నీ కొరకు సిద్ధపడుతున్నా, నీ తీర్పు ముందు నేను నిలవాలి, నేను నాకు రక్షణ కావాలి, నాకు విమోచన కావాలి, కాబట్టి ప్రాయశ్చిత్తము గొర్రెపిల్ల రక్తము, నేను తగ్గించుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను కాబట్టి రక్తము చెల్లిస్తున్నాను, నేను ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటున్నాను, నేను విడుదలను పొందుకుంటున్నాను, ఐ రిసీవ్ ఫ్రీడమ్. సో అలాగ బోరదు అని 10 దినములు, 10 దినములు అయ్యేటప్పుడు 10వ దినము యోమ్ కపూర్ ప్రాయశ్చిత్త దినం, ఏం చేస్తారు తెలుసా, 100 సార్లు ఊదుతారంట. 100 సార్లు ఇలా వెళ్తూనే ఉంటది, 100 టైమ్స్. ఇది ఇంత తక్కువ కాదు, మహాగట్టిగా ఊదుతారంట, గట్టిగా అందరూ 100 సార్లు ఊదుతారంటే కాదు, పచ్చత్తప్పడు 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 పచ్చత్తప్పడు, రక్షణ రక్షణ రక్షణ, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, చచ్చిపోతావు, నరికేస్తాడు దేవుడు, తీసివేసేస్తాడు దేవుడు. 100 సార్లు అలాగ వచ్చిన తర్వాత 100వ బోరధ్వని ఉంటుందంట, అది చివరి ధ్వని, అది చివరి కడవరి ధ్వని, దట్ ఈస్ ద ఫైనల్ ట్రంపెట్ సౌండ్. ఈరోజు చాలా మంది కేవలం ఫైనల్ ట్రంపెట్స్ ఉంది అదే ఏమో అనుకుంటాను, నో నో నో, యు సీ ద ప్రిన్సిపల్ హియర్. 100 సార్లు ఊది 100వది చివరిది ఎలా ఉంటుంది తెలుసా, ఆ చివరిది ఊది 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 చివరిది ఆ గట్టిగా లాగి అప్పుడు అవుతుందంట. అంటే ఆ చివరి దానికన్నా మనుషుడికి ఎలా ఉంటుంది తెలుసా, ఆ చేసుకోదాంలే, ఆ తగ్గించుకోదాంలే, ఆ ఒప్పుకోదాంలే, ఇంకా చివరి ఓ నా ఛాన్స్ ఇదే లాస్ట్ ఛాన్సు, ఇప్పుడైతే సరే లేకపోతే ఇంకెప్పుడికి లేదు. ఆ చివరి బ్లాస్ట్ వచ్చేటప్పటికి ఇది కాకపోతే నేను నరికివేయబడ్డాను, ఆ చివరి బోరధ్వని అంట. ఈరోజు చాలామంది చివరి బోరధ్వని కొరకు ఎదురు చూస్తున్నారండి, కానీ అందులో తప్పించుకోవడం చాలా కష్టం, అందులోంచి దాటిపోతాం చాలా కష్టం, అందులో దేవుని కొరకు నిలబడతాం చాలా కష్టం. అన్నీ బాగుందప్పుడే నిలబడలేకపోతున్నాం, అన్ని శ్రమలు ఎలా నిలబడతారు, కానీ ఇప్పుడు ఏంటి ఇంతగా నేను దేవుని కొరకు నమ్మకంగా ఉంటాయి, ఏంటి ఆయన నియమాలు తగినట్టు జీవిస్తాను ఏంటి అంటారు, మనం లేదు లేదు ఆయన రాకలు ఎత్తబడతారు, ఆయన రాకలు ఎత్తబడతారు, దట్ ఇస్ ఎ గ్రేట్ మిస్టరీ, ఆయన రాకలు ఎత్తబడతాం, దురాత్మ సమూహములు అన్నీ భూమిపైకి దిగి వస్తుంది. మనం చదువుతాం ఏంటంటే అక్కడే ఉంటుంది దురాత్మలు, మధ్య ఆకాశం నుండి దురాత్మలు అన్ని కింద పడతాయంట, ప్రిన్సిపాలిటీస్ పవర్స్ అన్ని భూమిపైకి వచ్చేస్తాయంట. ఇంకా అయ్యో 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 నోహ దినాలు, అయ్యో దురాత్మ సమూహంలో ఎక్కడ తప్పించే నాదులు లేడు. నేను చేస్తారు ఆ రోజు, దేవుడు అంటాడు మేలుకో సంగమా, మేలుకో మేలుకో, నేను వస్తున్నాను త్వరగా వస్తున్నాను, నేను వస్తున్నాను త్వరగా వస్తున్నాను, నేను నేను తీసుకుని వెళ్తాను, సిద్ధపడు 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 సిద్ధపడు, ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడు ప్రభా నీకు అక్కర్ల, సిద్ధపడు ప్రభా, నువ్వు వచ్చేప్పుడు నేను చచ్చిపోతాను ప్రభా, పర్లేదు నువ్వు సిద్ధపడి చచ్చిపోయావా, నథింగ్ రాంగ్, ఫస్ట్ నువ్వే లెగుస్తావు, డోంట్ వరీ, నువ్వు నా కొరకు ఎదురు చూస్తూ మరణించావా, ఏం బాధ లేదు, నాతో పాటు లెగుస్తావు, యూ విల్ బీ విత్ మీ, యూ విల్ లివ్ విత్ మీ, యూ విల్ బీ విత్ మీ ఇన్ గ్లోరీ, యూ విల్ డ్వెల్ విత్ మీ ఇన్ గ్లోరీ. సిద్ధపడదామండి ప్రభు రాక కొరకు సిద్ధపడు.